కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బీఆర్ఎస్ తో పాటు 13 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విపక్ష పార్టీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పిటిషన్ను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని 14 విపక్ష పార్టీలు చెబుతున్నాయని సింఘ్వి అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తును ప్రభావితం చేయదలుచుకోలేదని వివరించారు. 95% కేసులు ప్రతిపక్ష నేతలవే ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ముందస్తు అరెస్టులు, దర్యాప్తు తర్వాత అరెస్టు మార్గదర్శకాలను కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వి తెలిపారు. ఈ పిటిషన్పై 5 April విచారణ చేపడతామని సిజేఐ బదిలిచ్చి వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బీఆర్ఎస్తో పాటు 13 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విపక్ష పార్టీల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పిటిషన్ను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని 14 విపక్ష పార్టీలు చెబుతున్నాయని సింఘ్వి అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తును ప్రభావితం చేయదలుచుకోలేదని వివరించారు. 95% కేసులు ప్రతిపక్ష నేతలవే ఉన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ముందస్తు అరెస్టులు, దర్యాప్తు తర్వాత అరెస్టు మార్గదర్శకాలను కోరుతున్నామని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తెలిపారు. ఈ పిటిషన్పై 5 April విచారణ చేపడతామని సిజేఐ వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై టీఆర్ఎస్ తో పాటు మరో 13 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విపక్ష పార్టీల తరఫున ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో కూడినటువంటి ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈ పిటిషన్ ను ప్రస్తావించడం జరిగింది. అయితే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని 14 విపక్ష పార్టీలు చెప్తున్నాయని కోర్టు దృష్టికి అభిషేక్ మను సింఘ్వి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి దర్యాప్తును ప్రభావితం చేయదలుచుకోలేదని కూడా ఆయన వివరించడం జరిగింది. దాదాపుగా ఈడీ, సిబిఐ ఇటువంటి దర్యాప్తు సంస్థలు నమోదు చేస్తున్నటువంటి కేసుల్లో 95% కేసులు ప్రతిపక్ష నేతలపైనే ఉన్నాయని అభిషేక్ మను సింఘ్వి న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ముందస్తు అరెస్టులు, ఆ తర్వాత దర్యాప్తు జరుగుతున్నటువంటి తర్వాత అరెస్టు సంబంధించినటువంటి మార్గదర్శకాలను కోరుతున్నామని ఏదైతే పిటిషనర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టును కోరడం జరిగింది. అయితే ఈ పిటిషన్ సంబంధించి 5 April విచారణ చేపడతామని సిబిఐ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజుల నుంచి విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ మలి విడత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ సంబంధించి అయితే ప్రతిరోజు వాయిదా తీర్మానం ఇవ్వడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2014 తర్వాత నమోదైనటువంటి ఈ ఈడీ, సిబిఐ, ఐటీ ఇటువంటి కేంద్ర దర్యాప్తు సంస్థల కేసులను పరిశీలిస్తే మాత్రం దాదాపుగా 95% విపక్ష పార్టీలకు చెందినటువంటి నేతలపైనే నమోదైనటువంటి సందర్భం చూసాం. అలాగే సోదాలు కావచ్చు, తనిఖీల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఇప్పటికే విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపిస్తా ఉన్నాయి. అయితే విపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చే క్రమంలో ఈ దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకుంటున్నారు అనేటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున చర్చనీయమైంది. ముఖ్యంగా ఈడీ అలాగే సిబిఐ, ఐటీ సంస్థలు వివరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి కూడా సర్వత్రా విమర్శలు తావిస్తా ఉంది. ముఖ్యంగా వారు జరుపుతున్నటువంటి దర్యాప్తు తీరు కావచ్చు, అలాగే ఎవరైతే కేంద్ర ప్రభుత్వ వైఖరిని అలాగే అయితే నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానాలు కావచ్చు, విధానాలను ప్రశ్నిస్తారో వారికి పైన ఈ దర్యాప్తు సంస్థలు అనేవి దాడులు చేయడం, నోటీసులు ఇవ్వడం అనేటువంటి ఈ వ్యవహారం అనేది గణనీయంగా పెరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే ఇటు పార్లమెంట్ లోను కూడా బీఆర్ఎస్ పార్టీతో పాటుగా మిగిలినటువంటి విపక్ష పార్టీలు అన్ని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తా ఉన్నాయి. ఓ పక్క ఈ రకమైనటువంటి రాజకీయ కక్షపూరితంగా వ్యవహరించడం, దానికి
ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలు స్వతంత్రతను ప్రదర్శించాల్సినటువంటి సంస్థలే ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లాగా మారడం అనేటువంటి విషయం సంబంధించి పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి పార్లమెంట్ ఉభయ సభలను కూడా కుదిపేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఇవన్నీ వదిలేసి కేవలం అటు బీజేపీకి సంబంధించినటువంటి కావచ్చు, బీజేపీకి సంబంధించిన నేతలు కావచ్చు, గతంలో ఈ ఈడీ సిబిఐ ఐటీ అటువంటి దర్యాప్తు సంస్థలు నమోదు చేయబడినటువంటి వ్యక్తులు తిరిగి బీజేపీలో చేరితే వారి పైనటువంటి కేసుల పురోగతి కానీ ఇటువంటి అంశాలు ఏవి కూడా ముందుకు సాగడానటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అన్ని అంశాలకు సంబంధించి ఇటు విపక్ష పార్టీలు రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తా ఉన్నాయి. మరోవైపు దేశ సంపదను, దేశ ప్రజల వనరులను దోచుకుంటున్నటువంటి ఒక వ్యక్తికి దోచి పెడుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి అదాని అలాగే అదాని కంపెనీలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, అందులో ఎల్ఐసి ఎస్బీఐ వంటి సంస్థలు పెడుతున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి కూడా పార్లమెంట్ లో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి సందర్భం కనపడుతుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వైఖరి మాత్రం మారడం లేదు. ప్రతిపక్ష నేతలను పైన ఈ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉచ్చుకొలుపుతున్నటువంటి అంశాన్ని అయితే చూస్తా ఉన్నాం. కేంద్ర దర్యాప్తు సంస్థలకు సంబంధించి దుర్వినియోగం పైన పార్లమెంట్ ఉభయ సభల్లో అటు బీఆర్ఎస్ పార్టీ అటు మిగిలిన విపక్ష పార్టీలు చర్చకు పట్టబడుతున్నప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ వెనుకడుగు వేసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. కనీసం సమాధానం కూడా చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టును 14 విపక్ష పార్టీలు ఆశ్రయించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ 14 పార్టీల్లో కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, శివసేన, ఉద్యవ్ థాక్రే వర్గం, అలాగే నేషనల్ కాన్ఫరెన్స్, అలాగే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, డిఎంకే, ఇలా 14 పార్టీలు ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఎన్ని సందర్భాల్లో ప్రతి చోట కూడా అనేక సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో ఇటు పార్లమెంట్ కావచ్చు, ఇటు బయట కావచ్చు, ఎంత ధర్నాలు చేస్తున్నప్పటికీ, ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే వివరిస్తోంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ ముఖ్యంగా అరెస్టులకు సంబంధించి ముందస్తు అరెస్టులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. తర్వాత దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరుకు సంబంధించి కూడా ఈ 14 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశాయి. ఇక మరోవైపు మరికొంత సేపట్లో విపక్ష పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సునీల్ రైట్ శివ, థ్యాంక్ యూ.